వాళ్ళని బాగు బాధ్యత నా మీద ఉంది వాళ్ళని బాగు బాధ్యత నా మీద ఉంది తుత్తి లాజిక్లు ఇక్కడ వాడే ప్రయత్నం చేయొద్దు తుత్తి లాజిక్లు ఇక్కడ వాడే ప్రయత్నం చేయొద్దు మీకు రోస్టింగ్ కి మెటీరియల్ తక్కువ పడిందని చెప్పి లేని లేనిపోని ఆరోపణలు తీసుకొచ్చి చేయడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు గారి ఈ వీడియోలోనే మనకు మంచి ఉదాహరణలు దొరుకుతాయి కలిపి జరిపేబోదే ఎలా ఉంటుందో తల వెంట్రుకలు స్త్రీకి పైట చింగుగా ఇవ్వబడ్డాయి దేవుడు హవ్వన్ చేసినప్పుడు ఆమెకు వస్త్రాలు లేవు ఆమె ఛాతి భాగాన్ని తల వెంట్రుకలు ఇచ్చాడు ఆమె తల వెంట్రుకలే తల వెంట్రుక పైట చెంగుగా ఇవ్వబడింది అన్నటువంటి మాట తీసుకుని ఆయన ఏమన్నారంటే ముందు దేవుడు అవ్వను తయారు చేసినప్పుడు ఆమె మానాన్ని కప్పడానికి వస్త్రాలు ఏమీ లేవు కాబట్టి ఆమె ఛాతి భాగాన్ని కప్పడానికి ఇది పైట చెంగుగా ఇవ్వబడింది ఇది ఒక కవరింగ్గా ఇవ్వబడింది అన్నటువంటి మాట చెప్పారు నేను అడుగుతా ఉన్నాను అసలు బైబిల్లో ఈ బోధ ఉందా ఎక్కడైనా అంటే అసలు శరీరం అంతా కప్పుకోలేదు కానీ ఛాతి భాగం మాత్రం కప్పుకోవడానికి పైఠచంగ అవసరం పడింది దానికి తల వెంట్రకి ఇచ్చాడా దేవుడు వాక్యంలో ఉన్నదానికి విరుద్ధంగా బోధిస్తూ కలిపి చెరుపుతూ అంటే సండే స్కూల్ పుస్తకాల్లో ఉన్నటువంటి బొమ్మలు చూసి అలా అనేసుకుంటే సరిపోతుందా అంటే సండే స్కూల్ పుస్తకాలను ఆధారం చేసుకుని మనం వివరణ తీసుకోవాలి ఇప్పుడు వచనాలకి తోట ఇలా కాక ఇలా ఉండక ఇలా చేయక అని వాక్యంలో ఎక్కడైనా ఉంటే అది నిషేధమే అని చెప్పే ప్రయత్నం చేశాడు బైబుల్ అంతా బయ్యా ఇలా కాక అని చెప్తే అది నిషేధం ఇలా కాక అని చెప్తే అది నిషేధం ఇలా కాక అని చెప్తే అది నిషేధం ఇక్కడ వాడే ప్రయత్నం చేయొద్దు అసలు ఇలా చేయక ఇలా ఉండక అని ఉన్న ప్రతి సందర్భంలోనూ దాన్ని నిషేధంగానే తీసుకోవాలా మనుషుడు రొట్టె వలన కాక అని ఉంది కాబట్టి అంటే ఇక రొట్టెల నిషేధమే మనుషులు తినకూడదు అసలు ఇలా కాక అంటే నిషేధమే అంటున్నావు కదా ఫినిహాస్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిషేధంగానే తీసుకోవాలా మనం అరే రోజు నుండి రొట్లు ఫుడ్ క్యాన్సిల్ క్షయమైన ఆహారం కోసం అసలు కష్టపడకూడదు కూడా ఎవరు ఉద్యోగాలు చేసుకోకూడదు అలా తీసుకుందామా దాన్ని అంతేకాకుండా మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో కూడా వస్త్రములు ధరించుట అనే బాహ్య అలంకారము చేత కాక అన్నమాట ఉంది అంటే వస్త్రములు కూడా ధరించుకోకూడదు అనమాట మనం భోజనం చేయకూడదు వస్త్రాలు వేసుకోకూడదు ఇవన్నీ కూడా నిషేధమే వాక్య ప్రకారం ఖచ్చితంగా ఇది ఫినిహాజు మనకు నేర్పిస్తున్నటువంటి కన్క్లూషన్ అనమాట తుత్తి లాజిక్లు ఇక్కడ వాడే ప్రయత్నం చేయొద్దు తృప్తి లాజిక్లు ఇక్కడ వాడే ప్రయత్నం చేయొద్దు అందరూ గుండ్లు గీశారు గుండ్లు గీశారు అంటున్నారు అందులో తప్పే ముందో నాకు అస్సలు అర్థం కాలేదు యష్యా మూడవ అధ్యాయం పదిహేడు ఇరవై నాలుగు వచనాల్లో అలంకరణతో గర్వించిన సియోను కుమార్తెలకు గుండు గీయిస్తాను అని ప్రభువు చెప్పాడు ఆయన వచ్చి గుండు కొట్టడు కదా ఎవరో ఒకరిని వాడుకుంటాడు ఈ సియోను కుమార్తెల నడినెత్తిని బోడి చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు తృప్తి లాజిక్లు ఇక్కడ వాడే ప్రయత్నం చేయొద్దు ప్రభువే చేస్తానని చెప్పినటువంటి ఒక పని నేను చేస్తే తప్పు కాదనమాట అన్నది అక్కడ ఉన్నటువంటి లాజిక్ కదా వాడినటువంటి లాజిక్ దేవుడే చేస్తానని చెప్పినప్పుడు అదే పని నేను చేసినప్పుడు అది తప్పు కాదు దేవుడు ఎవరన్నా సాధనంగా వాడుకొని తన కార్యాలు చేస్తాడు కాబట్టి నన్ను సాధనంగా వాడుకుంటున్నాడని ఎందుకు అనుకోకూడదు దేవుడే వచ్చి గుండు గీయడు కదా కాబట్టి నేను గుండు గీస్తున్నాను అన్నటువంటి వాదన తీసుకొచ్చాడు ఇప్పుడు అదే లాజిక్ నేను ఇక్కడ వాడతాను దేవుడు ఇస్రాయిలీల్ని ఐగుప్తు నుండి విడిపించి బయటికి తీసుకొచ్చేటటువంటి సందర్భాన్ని గురించి మోషేతో మాట్లాడుతున్నప్పుడు నిర్గమకాండం మూడవ అజయము చివరిలో వాళ్ళని ఎలా బయటికి తీసుకొస్తాడో వివరిస్తూ ఏమంటాడంటే మీరు బయటకు వచ్చేటప్పుడు ప్రతి వారు తమ పొరుగు వారి దగ్గర అంటే ఐగుప్తులో ఉన్నటువంటి తమ పొరుగు వారి దగ్గర బంగారపు నగలు అరువు తీసుకుంటారు ఆ నగలను నీ కుమార్తెలకు నీ కుమారులకు పెట్టాలి అన్నటువంటి మాట దేవుడు చెప్తున్నాడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు అది చేయాలని మోసైన సాధనంగా వాడుకొని ఆ మాట చెప్పిస్తున్నాడు ఇస్రాయిలీల చేత అలాగే చేయించాడు కూడా వారి దగ్గరికి వారి దగ్గర చివరికి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చాలా బంగారు నగలు ఉన్నాయి అవి వాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళు వాటిని వేసుకొని బయటికి రావాలని దేవుడే ఆజ్ఞాపించాడు అంటే అప్పుడేమో దేవుడు వాళ్ళని పాపం చేయమన్నాడు ఇప్పుడేమో అది పాపం అది చేయకూడదని మనకు సంఘానికి బోధిస్తున్నాడా అట్లాంటి శుత్ లాజిక్లు వాడకుండా మనము వాక్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అది పాపం కానప్పుడు ఇక్కడ పాపం అని ఎందుకంటాడు దేవుడు నీ లాజికే వాడుతున్నాను అంటే దేవుడు గుండు చేయిస్తానని చెప్పాడు కాబట్టి నేను చేశాను అది సమర్థనీయమే అని చెప్పినప్పుడు అదే లాజిక్ ఇక్కడ ఎందుకు వాడకూడదు నీ పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదని బైబిల్ చెప్తా ఉంది అబద్ధములు వాడు పెదవులు యహోవకు హేయము అని చెప్తా ఉంది మరి హేయమైన పెదవులతో అబద్ధ సాక్ష్యాలు మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తూ చేస్తున్నటువంటి నీ వీడియోల ద్వారా మార్పు వస్తుందా సంఘంలో దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తూ చేస్తున్నటువంటి నీ వీడియోల ద్వారా మార్పు వస్తుందా సంఘంలో నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు నువ్వు చేసే వాక్య విశ్లేషణ మోసపూరితమైనదైనా పర్వాలేదు అవతల వాడి మీద నువ్వు చేసేటటువంటి అభియోగం కేవలం అబద్ధపు ఆరోపణ అయినా పర్వాలేదు సటైర్ బాగా పడిందంటే పంచ్ బాగా పడిందంటే ప్రాస బాగా కలిసిందంటే లేకపోతే బాగా స్క్రిప్ట్ రాయగలిగేవంటే అదే బల్లం దిగబడవటమా అదేనా దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్య అంటే ఇప్పుడు బల్లెం దూసే ప్రతి ఒక్కడు కూడా ఫినీహాజే అని అనుకుంటే బైబిల్లో ఉన్నటువంటి ఫినీహాజే అనుకుంటే ఆ వ్యభిచారులను పొడిచినటువంటి ఫినీహాజే అనుకుంటే పొరపాటు యేసుక్రీస్తు ప్రభుని కూడా ఒకడు బల్లెంతో పొడిచాడు యేసు ప్రభుకి కూడా బల్లం దిగింది దిగినంత మాత్రాన నేరస్తుడు కాదు తప్పు చేసిన వాడు కాదు అట్లాగే నువ్వు పొడిచిన ప్రతివాడు కూడా నిజంగా తప్పు చేసిన వాడు కాదు నువ్వు తప్పు చేశాడని నిరూపించి అప్పుడు మాట్లాడు అంతేగాని నీకు వాక్యం బేసిక్స్ తెలియకుండా నువ్వు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా విశ్లేషించి ఆ తర్వాత అవతల వాళ్ళు సరిగ్గానే మాట్లాడుతూ ఉంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదో తొందరపడి ఏదో మాట్లాడి నేను బల్లంతో పొడి చేశాను చేసేసాను అని అంటే అది పెద్ద గొప్ప విషయమేం కాదు తోడో కొత్త రకం వాదన అంటే రోస్టింగ్లో అలా చేస్తారేమో మనకు తెలియదు కదా నాలుగు సటైర్లు వేసి రోస్టింగ్ చేసేసాను అయిపోయింది వీడి పని బలెం దిగిపోయింది అని నువ్వు సంబరపడితే సరిపోదు కదా అక్కడ ఇంతకాలం మీతో పోటీకి నిలబడి వాక్య ప్రకారం వాదించేవాడు లేక ఏమన్నా అంటే ఇప్పుడు ఇంతకాలం మీతో పోటీ పడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంటే మాతో పోటీ పడాలనే ఉద్దేశంతో వచ్చావు అంటే దురుద్దేశంతో వచ్చావు పోటీతత్వం అనేది సంఘానికి శ్రేయస్కరమైనది కాదు సంఘంలో ఏదో మంచి చేస్తానని మార్పు తెస్తానని సంఘ శ్రేయస్సు కోరి చేస్తున్నానని చెప్పుకున్నావు కదా అదే నిజమైతే పోటీతత్వంతో నువ్వు ఆ పని చేయలేవు కాకపోతే నువ్వు చెప్పే దాంట్లో సత్యం ఉంటే కనీసం మేము కన్సిడర్ చేసుండే దాన్ని అంటే మిష చేత కక్ష చేత కొంతమంది చెప్తున్నారు అయినప్పటికీ నేను వారిని ఆటంకపరచను ఎందుకంటే దాని ద్వారా కూడా సత్యము ప్రకటించబడుతుంది అని పౌలు అన్నాడు కదా నువ్వు సత్యం చెప్పి ఆ పని చేయి మాతో పోటీ పడాలనే ఉద్దేశంతో మేము చేయని తప్పుని మా మీద ఆరోపించి నువ్వు తప్పులు చేసుకుంటూ అయినా మేము నేను నీతో పోటీ పడి గెలిచేశాను అని చెప్పి నువ్వే చప్పట్లు కొట్టుకుంటే అది సంఘశ్రేయస్సుకు ఎలా సహాయపడుతుందో నాకు మాత్రం అర్థం కావట్లేదు ఫినాస్ చివర్గా ఒక విషయం మనవి చేయాలనుకుంటున్నాను ఏంటి అని అంటే నీకు అతిపెద్ద ఆటంకంగా ఉండగలిగేటటువంటి విషయం ఏంటి అని అంటే నీలో ఉన్నటువంటి నిజాయితీ రాహిత్యం నిజాయితీ రాహిత్యం నువ్వు నిజాయితీగా వీడియోలు చేయకపోతే నీకు నువ్వే ఆటంకం అవుతావు నువ్వు చేసేటటువంటి పని నిలవకుండా దానంతట అదే పరాభవం చెందుతుంది అసలు ఎవరు కలిపి జరిపే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి బైబిల్ బేసిక్స్ తెలీదు ఎవరు ఎవరితో పోటీ పడే తప్పుడు ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నారు అన్నటువంటి విషయం వీక్షకులు కూడా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను నేను సో దయచేసి వీక్షకులు కూడా అర్థం చేసుకోవాలి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కదా అని చెప్పి ఫినిహాస్ చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఒకవేళ మీరు ఆలోచించకుండా వెంబడిస్తున్నారేమో దయచేసి ఆలోచించండి దేవుడు నేను చేసిన ఇచ్చిన ప్రయత్నాన్ని ఆశీర్వదించిన కాక థ్యాంక్ యూ